తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు నియామకాలు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు కాలుగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలా నిరాశగా చెంది అనేక మంది యువకులు పీజీ డిగ్రీ బీటెక్ ఎంటెక్ పిహెచ్డి చేసినటువంటి యువకులు ఇప్పుడు అనేక పనులు లేక ఏ పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ వస్తే మన భక్తులు మారుతాయి, మన అన్ని నిధులు నియామకాలు ఉద్యోగాలు వస్తే మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు, సరైన సదుపు విలువ పెరుగుతుంది అనేది ఆనాడు కాలుగని ఇక్కడ రాష్ట్రంలో ఏనాటికి పని లేకుండా ఇలా రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అలాగే యాదాద్రి జిల్లాలో అనేక పారిశ్రామిక కంపెనీలు కూడా ఉన్నాయి, దాని పక్కన ఉన్నట్టు మన కలెక్టరేట్ పక్కన ఉన్నట్టు ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఉన్నది, దాంట్లో కూడా స్థానికేతరులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అలాగే యాదాద్రి టెంపుల్ వైటీడీఏ టెంపుల్ ఆధ్వర్యంలో కూడా అనేక మంది ఆనాడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి స్థానికేతరులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గెలిచినప్పుడు కేసీఆర్ గెలిచి 7 సంవత్సరాలు కావస్తున్నది, అనేక ఎన్నికల హామీలు ఇచ్చాడు, నేటి వరకు కూడా నెరవేర్చకుండా ఇలా ప్రజల జీవితాలతో చెలగడమాడుతున్న పరిస్థితి కూడా మన ఉన్నది. ఇలా కాబట్టి రాష్ట్రంలో ఆనాడు మొట్టమొదటిసారి గెలిచినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా 1,07,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. నేటికి 7 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇవాళ అనేక కుప్పలు తుప్పలుగా పడి ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో కనీసం తెలుగుటానికి వాచ్మెన్ లేడు, తెలుగుటానికి మూడవనికి స్వీపర్ లేదు, అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలా ప్రభుత్వ హాస్పిటళ్లలో కనీసం కరోనా వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ హాస్పిటల్లో నర్సు ఉంటే డాక్టర్స్ ఉండరు, డాక్టర్స్ నర్సు ఉండరు, కనీసం ఏ చెక్ చేద్దామంటే కూడా ఇలా అనేక కొరతలు ఉన్నాయి. అలా ప్రభుత్వ రంగంలో అనేక ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు 1,09,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలా రాష్ట్రంలో తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉండదు, ఇలా అన్ని పర్మనెంట్ ఉద్యోగాలే ఉంటాయని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇలా కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు అవుతూ అవుపడలేరని అడుగుతున్నాం. నేటికి అలా అనేక నిరుద్యోగులు ఎంటెక్ బీటెక్ పీజీలు చదివి అలా ఉద్యోగాలు లేక కనుక్కొని చాలా కార్యక్రమాల్లో చిట్టి కొట్టాలలో పనిచేసినటువంటి పరిస్థితులు ఇలా కొంతమంది చదివి పెద్ద పెద్ద పట్టాలు ఉంచుకొని డబుల్ పిహెచ్డి చేసి నిరుద్యోగులు ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మన భక్తులు మారుతాయి, మన భాగులు మారుతాయి. గతంలో తెలంగాణ రాకముందుకు ఆంధ్ర వాళ్ళు దోసుకపోతారు, ఎత్తపోతారు, తింటూరు నీళ్లు తీసుకుపోతారు, నిధులు తీసుకుపోతారు అని చెప్పండి. ప్రభుత్వాలు ఇవాళ ఎవరు తొమ్మిది రాష్ట్రాలు అంత చేసుకోవాల్సిన అవసరం. రాష్ట్రంలో 1,09,000 పోస్టులు ఖాళీగా ఉంటే నేటి కూడా దాన్ని ఒక్క డిఎస్సి ద్వారా టెట్ ద్వారా కొన్ని ఉద్యోగాలు 35,000 ఉద్యోగాలు భర్తీ చేసి అలా 1,00,000 ఉద్యోగాలు పరిచేసినటువంటి ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉన్నది. అలా కేసీఆర్ ప్రభుత్వం అయ్యేలా ఉప ఎన్నికల పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. ఇలా నిజంగానే నీకు ఉత్తరాబాద్ ఎన్నికల్లో ఆశ ఉంటే, తమలు ఉంటే నిరుద్యోగులకు అనేక 1,09,000 పోస్టులు భర్తీ చేయాలని, ఉత్తరాబాద్ లో జరిగే ఎన్నికలకు ఏ దళిత బంధు కుటుంబానికి 10,00,000 రూపాయలు ఉన్నాయో అవి ముందుగా ఎన్నికల నోటిఫికేషన్ వడ ముందుకే ఇలా రైతు దళితులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా రాష్ట్రంలో ఉత్తరాబాద్ కాదు, రాష్ట్రం అంతా ఇలా దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అనేక అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఏదైతే ఎన్నికలలో ఆమె అనేక హామీలు ఇచ్చారు, ఆ హామీలు కూడా నేటి వరకు అమలైతలేదు. దళితులకు 3 ఎకరాల భూమి రేటు వాయేటప్పుడు బెడ్రూమ్ రేటు వాయే అనేక ఎన్నికలలో హామీలను అమలు చేయకపోవడం అనేది సిగ్గుసేటు ప్రజలను నమ్మిస్తూ బెందువసే పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్నది. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య పరిష్కరించకపోతే, నిరుద్యోగుల ఆత్మహత్యలను నివారించకపోతే, రానున్న రోజులలో ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయకపోతే, ఇలా 1,09,000 పోస్టులను భర్తీ చేయకపోతే రానున్న రోజులలో ఇలా అన్ని జిల్లా కేంద్రంలో యువకులు విద్యార్థులను ప్రజాస్వామిక వాదులను పార్టీలకు అతీతంగా యువకులను చైతన్యం చేస్తూ ఉద్యోగాలు భర్తీ చేయకపోతే రానున్న రోజులలో ప్రగతి భవనం ముట్టడిస్తాం, అసెంబ్లీ సెక్రటరీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. భర్తీలు అలీ ప్రగతి యువజన సంఘం. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం మా ఆర్ఎం న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి.